బైబిల్ చదువుతున్న కొద్దీ నాకేంటో అర్థం అవ్వని చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అందులో. అంత వైలెన్స్ చాలా చండాలంగా అనిపించింది నిజం చెప్పాలి అంటే. కొన్ని కొన్ని చదువుతుంటే నేను రాముడి గురించి కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నాను, కానీ అంతకన్నా చండాలంగా ఉంది కదా ఇందులో. నేనేమన్నా తప్పు చేస్తున్నానా అన్న ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు. అంటే నేను శత్రువుని కూడా ప్రేమించాలి అన్న వాక్యం నేను నాకు మనసులో అట్రాక్ట్ అయ్యింది. నాకు అది దైవత్వం అనేది వేరు. బైబిల్ చదువుతున్నప్పుడు దైవత్వానికి సంబంధించినవి ఎక్కడా నాకు కనపడలా అందులో. ఓల్డ్ టెస్టమెంట్లో స్టార్టింగ్ అదే కదా ఉంటుంది, అది ఎక్కడా కనిపించట్లా. చదువుతూ చదువుతూ వస్తున్నా కొద్దీ అది నాకు ఒక బూతిలాగా అనిపించింది. అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. జనాలు ఎవరైనా అసలు దీన్ని చదివారా, చదివిన వాళ్ళు ఎవరైనా దీన్ని నమ్ముతారా, దీన్ని చదివి నమ్మారా, చదివే దీని గురించి ప్రచారాలు చేస్తున్నారా, ఇది నిజమా అని నాలో ఒక అంతర్మథనం స్టార్ట్. విన్నారు కదా, ఈవిడ బైబుల్ చదువుతుందంట. అంటే పాత నిబంధనలో చదువుతున్నప్పుడు దైవత్వపు లక్షణాలు ఏవి కనపడలేదంట ఇవిడికి. అంటే యెహోవా దేవునిలో దైవత్వపు లక్షణాలు ఏవి ఇవిడ కనపడలేదంట. ఎందుకు యెహోవా దేవుడు ఎక్కడా కూడా మరి వాళ్ళ దేవుళ్ళలాగా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోవటం, వాళ్ళని నగ్నంగా చూడటం, చెట్టు ఎక్కి చెట్టు సైడ్ నుండి నగ్నంగా చూడటం, తర్వాత స్త్రీల మీద అత్యాచారాలు చేయటం, ఇట్లాంటివి ఏమీ చేయలేదు కదా యెహోవా దేవుడు. కాబట్టి ఇవిడికి ఆ దేవుళ్ళలో యెహోవాలో మరి దైవత్వ లక్షణాలు ఏవి కూడా ఇవిడ కనపడలే. వాళ్ళ దేవుళ్ళలాగా అన్ని అత్యాచారాలు, వ్యభిచారాలు, దొంగతనాలు ఇవన్నీ కనుక చేసి ఉన్నట్లయితే అప్పుడు దైవత్వపు లక్షణాలు అనేవి స్పష్టంగా కనపడేవి. కరుణాకరికి అడిగాను ఆడ కూర్చున్నటువంటి ఆ శ్రీలక్ష్మి అటువంటి సహోదరికి కొంచెం కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుశారం అనేది లేకుండా ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు. సరే, అటు గురించి మనం మాట్లాడదాం. ఏంటి అసలు బైబుల్లో ఏముంది, హిందూ మత గ్రంథాల్లో ఏముంది, బూతు అనేది ఎక్కడుంది? ఇవిడ చదువుతుంది కదా బైబుల్ చదువుతుంటే నాకు బూతులాగా అనిపించింది అని చెప్పేసి వయ్యారంగా మాట్లాడుతుంది కదా ఇవిడ. అసలు బూత్ అంటే ఏందో ఈరోజు ఇవిడికి మనం తెలిసేటట్టు చేద్దాం. తర్వాత ఇవిడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే బైబుల్ చదువుతారా చదవరా క్రైస్తవులు అని చెప్పేసి ఇవిడ మాట్లాడింది. ఖచ్చితంగా క్రైస్తవులు అటువంటి వాళ్ళు బైబుల్ చదువుతారు. బైబుల్ ఒక ఇంట్లో క్రైస్తవులు ఎంతమంది అయితే ఉంటారో, చిన్నపిల్లలతో సహా ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, అన్ని బైబుళ్ళు ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉంటాయి. ప్రతిరోజు వాళ్ళు నిద్ర లేకుండా బైబుల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఎటు వచ్చి గ్రంథాలు లేనిదల్లా ఎవరికయ్యానంటే హిందువుల యొక్క ఇళ్లలో ఉండవు గ్రంథాలు. వాళ్ళ ఇంట్లో కనీసం ఒక చిన్న వాళ్ళ మతానికి సంబంధించిన గ్రంథం ఒక్కటి కూడా ఉండదన్నమాట. అంటే వాళ్ళ యొక్క మత గ్రంథాలు ఏవి కూడా చదవకుండా, వాళ్ళ యొక్క మత గ్రంథాలలో ఏముందో కూడా తెలియకుండా గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఈ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని మనకి అర్థమవుతా ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా టక 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 హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి ఏంటి నీతులు ఉన్నాయా బూతులు ఉన్నాయా వాటి గురించి మనం మాట్లాడదాం. నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. ఇది మత్స్యపురాణం 48వ అధ్యాయం 64 నుంచి 70 శ్లోకాలు కనుక మనం చూస్తే, నేను ఇక్కడ ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ పెట్టాను. తర్వాత నేను ఏదైతే చెప్తున్నానో ఆ బుక్లో నుంచి ఆ శ్లోకాలు ఇక్కడ పెట్టాను చూడండి. శ్లోకాలన్నీ క్లియర్గా పెట్టాను. ఇక్కడ నేను ఈ వైట్ కలర్లో పెట్టినటువంటి హైలైట్ అనమాట, హైలైట్ అయ్యే పాయింట్ల వరకు కలర్ మార్చుతూ ఉన్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఒక బలి అయినటువంటి ఒక రాజు తన యొక్క భార్యని ఒక ముని దగ్గరికి పంపిస్తాడు, ఒక ఋషి దగ్గరికి పంపిస్తాడనమాట. ఎందుకు? పిల్లలు పుట్టడానికి. అంటే ఒక ముని ద్వారా తన భార్యకు సంతానం కలగటానికి ముని దగ్గరికి పంపించినప్పుడు ఆ ముని ఎలాంటి కండిషన్ పెడుతున్నాడో చూడండి ఒకసారి. ఇది భూతా లేకపోతే నీత అనేది శ్రీలక్ష్మి గారు మనకు చెప్తారనమాట తర్వాత వీడియోస్లో, చూడండి. తర్వాత బలి మరలా ఆ ఋషి సప్తముని అనుగ్రహింపజేసుకొని తన భార్యను చేవాట్లు వేసిన. తన భార్యను ఎందుకు చేవాట్లు పెట్టాడంటే ఇక్కడ అంతకుముందు తన భార్య వెళ్లకుండా, అంటే అతను ఒక ముసలవాడు అనమాట అతను, ఆ ముని ఈ భార్యకి ఇష్టం లేక వేరే ఒక శూద్ర స్త్రీని పంపించదనమాట ముందు. అందువలన ఏంటంటే భర్త మళ్ళీ చివాట్లు పెట్టి వాళ్ళని ఇలా పంపొద్దు నువ్వే వెళ్ళాలని చెప్పేసి ఈ బలి అయినటువంటి రాజు తన యొక్క భార్యని బలవంతంగా ఆ ముని దగ్గరికి పంపిస్తున్నాడు అనమాట. ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించాడు. ఈ బలి అయినటువంటి రాజు ఏం చేశాడు, తన యొక్క భార్యని
బాగా అలంకరింపజేసి అందంగా అలంకరింపజేసి ఆ ముని దగ్గరికి పంపించాడనమాట. అప్పుడు ఆ ముని చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నా శరీరమునందంతటను, నీవు నా శరీరమునందంతటను, నీవు నా శరీరమునందంతటను పెరుగు ఉప్పు ఇప్పతేన పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలేను అన్నాడు. ఏం చెబుతున్నాడు ఈ ముని ఆ స్త్రీతోటి రాజు యొక్క భార్యతో ఏం చెబుతున్నాడు, నీవు నా శరీరం అంతా కూడా ఏమేమి పోయాలంట, ఉప్పు తేనె పెరుగు యొక్క మిశ్రమం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా నా యొక్క శరీరానికి మొత్తం ఉల్లంతా పట్టించేసి నా అదంతా కూడా నీ నాలుగతోటి నాకాలని చెప్పేసి చూస్తున్నాడు. మరి ఇది బూతు లాగుందో నీతి లాగుందో శ్రీలక్ష్మి గారు తర్వాత చూస్తారు మనం, కరుణాకర్ గారు కూడా చూస్తాడు. అప్పుడు నీకు మనస్సునకు ఇష్టులకు కుమారులు కలుగుదురు అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు అట్టే చేసెను, కానీ అపాన ప్రదేశమును నాకక విడిచెను. ఇందువలన నీకు జ్యేష్ఠుడు అపానము లేక లేని కుమారుడు కలుగునని ముని అనెను. అర్థమవుతుందా నీకు మీకు ఇది? ఏంటంటే ఏం చూస్తున్నాడు ఇక్కడ ముని, నీకు పిల్లలకు పుట్టాలి అని అంటే ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంది, పెరుగులో ఉప్పు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని నా ఒళ్ళంతా కూడా పట్టించి మొత్తం నా శరీరం అంతా అంగుళం అంగుళం నువ్వు నాకతోటి నాకాల నాకితే అప్పుడు నీకు పిల్లలు పుడతారు అని చెప్పి చెప్పాడు అనమాట. ఆ రాజు యొక్క భార్య ఏం చేసిందంటే ఒళ్ళంతా నాకేసింది, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నాకి పాపం ఆ మల ద్వారం ఏదైతే ఉంటుందో అపాన ద్వారం అని అంటే ఈ మల ద్వారం అనమాట, ఈ మల ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం నాకల, ఎందుకు అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి నాకలేదంట. నాకపోయేసరికి ఆ ముని కోప్పడి ఏం చెబుతున్నాడు, నువ్వు నా మల ద్వారాన్ని నాకలేదు కాబట్టి నీకు పుట్టేటటువంటి కొడుకు ఆ ద్వారం అనేది అంటే ఆ మల ద్వారం అనేది లేకుండా పుడతాడు అని చెప్పాడు అనమాట. తర్వాత లేకుండా పుడతాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత చూడండి ఏముంటుందో దాని కంటిన్యూషన్ అనమాట. ఇది ఇది శ్లోకం ఇచ్చాను కింద తాత్పర్యం. మహాభాగ నిన్ను వేడుచున్నాను, నా గట్టి కుమారుని ఇవ్వవలదు, నా యథాశక్తి నీ మనస్తృప్తిని కలిగించదని అనుగ్రహించుము అని రాణి వేడగా, నీవు మంచిదానవే కానీ ఈ అపచారము వలన ఇది ఇట్లే జరుగును, అపానము లేనివాడైనను ఆ కలిగడి ఉత్తముడు యోగ్యుడే అగును అని ముని ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరలా ఇట్లు పలిగను. ఆమె కుక్షిని, కుక్షిని అని అంటే బొడ్డు భాగం అనమాట, అదంతా కూడా తన చేతితో నిమురుతూ ఇలా పలికాడంటే ఏంటి, శుచి అగు చిరునవ్వు కలదానా, నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి, నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి, కావున నీ గర్భమునందు అది పూర్ణిమాతిది అందలి చంద్రుడి వలె నిండినది, దాని ఫలితముగా నీకు దేవకుమారుల వంటి కుమారుల ఐదుగురు జనింతురు, వారు తేజవంతులు పరక్రమవంతులు యజ్ఞములు చేయువారు ధార్మికులు అగుదురు. సో ఈ సంఘటన అంతా కనుక మనం చూస్తే పిల్లలు పుట్టాలి అని అంటే బ్రాహ్మణుడి దగ్గరకు పంపాలి అనేటువంటి వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చిందా అని అంటే ఇలాంటి స్టోరీలు వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో, ఈ మనువాదుల యొక్క మత గ్రంథాల్లో ఇలాంటి స్టోరీలు రాశారు కాబట్టి బ్రాహ్మణులు కుట్రపూరితంగా రాశారు ఇవన్నీ కూడా, అంటే పరాయి వాళ్ళ స్త్రీలను అనుభవించడానికి రాశారు కాబట్టి, తర్వాత కాలంలో కూడా రాశారు కాబట్టి కొన్ని చోట్ల పూర్వకాలంలో కొన్ని చోట్ల శూద్రుల యొక్క స్త్రీలని మొదటి రాత్రి వీళ్ళు ఎవరు బ్రాహ్మణులు అనుభవించేవాళ్ళు అనమాట. అది మనకి అంబేద్కర్ గారు తన యొక్క పుస్తకంలో ఈ విషయాన్ని కోట్ చేశాడు చూడండి. ఇదిగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రసంగాలు, ఇది సంపుటం 3 అంటే వాల్యూమ్ నెంబర్ 3లో ఈ విషయాలన్నీ ఉన్న చూడండి. సమోరిన్ వివాహం చేసుకుంటే ముందుగా నంబోరి అంటే నంబూదిరి బ్రాహ్మణుడు అతని భార్యను అనుభవించిన తర్వాత ఇష్టపడితే 3 రాత్రులు ఆమెతో సహవాసం చేసిన పిదపే తన భార్యతో కలిసి జీవించవచ్చును, ఎందుకంటే తన వివాహ ప్రథమ ఫలాలు ఆమె పూజించే దేవునికి పవిత్ర నైవేద్యాలు అని చెప్తున్నాడు. అంటే ఆ కాలంలో ఈ నంబూదిరి బ్రాహ్మణులు శూద్రుల యొక్క భార్యల్ని ఈ విధంగా అనుభవించేవాళ్ళు ఈ నెపంతో, అంటే వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాసినటువంటి విధానం ఏదైతే ఉందో ఫస్ట్ నైట్ అనేది ముందుగా వాళ్ళు అనుభవించిన తర్వాతే తర్వాత వాళ్ళని వాళ్ళ భర్తలకు అప్పగించేవాళ్ళు అనమాట. సో ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ఈ సాంప్రదాయం అనేది వీళ్ళ యొక్క మత మనువాదుల యొక్క మత గ్రంథాల్లో బ్రాహ్మణులు కుట్రపూరితంగా రాసుకున్నారు కాబట్టి ఆ విధంగా చేశారు పరాయి స్త్రీలను అనుభవించడానికి.
సో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ, మరి దీంట్లో ఈ ముని యొక్క ఒంటినన్నా కూడా ఈ పెరుగు తేనె ఇవన్నీ కూడా పూసి నాలుకతోటి నాకటం అంటే ఎంత జుగుప్సాకరంగా ఉంది ఇది, ఎంత నీచంగా ఉంది ఇది, భూతులాగా ఉందా లేకపోతే నీతిలాగా ఉందా? శ్రీలక్ష్మి గారు సమాధానం చెప్పాలి. మరి ఇవిడ చదివిందా చదవలేదా అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ భూతుంది ఎక్కడ భూతులేదో ఇవిడ పాపం తెలుసుకోవడంలో చాలా భ్రమపడతా ఉందన్నమాట. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఇంకో పీపీటీ పెడుతున్నాం చూడండి, ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. శ్రీ బ్రహ్మాండ మహాపురాణము 59వ అధ్యాయం 74 నుండి 76 శ్లోకాల వరకు ఇది శ్లోకం ఇక్కడ ఇచ్చాను నేను. తర్వాత దీని యొక్క అనువాదం ఇక్కడ ఇచ్చాను చూడండి. నిర్మూలిత తేజస్కుడు తేజ సాహస హృతుడు నగు సూర్యుడు శుభదర్శనుడై యోగస్థితి నుండి ఆడగుర్రపు రూపమునున్న భార్యను సూచను. స్వతేజస్సుచే నియమాది వ్రతములచే సర్వభూతములకు అశ్వరూపమున అదృశ్యమైన ఆమె నోటిలో తన పురుషాంగం నుంచి వీర్యము వదిలెను. ఇతడు పరపురుషుడేమో అని అనుమానంతో తన నోటిలోని వీర్యమును ముక్కులోని నాసికారంధ్రాల ద్వారా బయటకు కక్కిన, ఆ వీర్యము ద్వారా అశ్విని దేవతలు పుట్టిరి. ఇక్కడ సూర్యుడు ఏం చేశాడంట, తన యొక్క భార్య ఆడగుర్రం రూపాన్ని ధరించి ఉన్నప్పుడు ఈ సూర్యుడు పోయి ఏం చేశాడంటే తన యొక్క భార్య నోట్లో తన పురుషాంగాన్ని పెట్టి రతి జరిపాడు అనమాట, అంటే సెక్స్ చేశాడు. ఆ నోట్లో పురుషాంగం పెట్టి వీర్యాన్ని వదిలినప్పుడు ఏమైందంటే, ఆ వీర్యము వదిలినప్పుడు ఈవిడేం చేసింది, పరపురుషుడు ఏమనని డౌట్ వచ్చిందంట ఈవిడికి. అంటే ఈవిడికి ఆయన యొక్క అసలు రూపాన్ని చూపించకుండా ఈ తన భార్యతోటి తను సెక్స్ చేశాడు. అప్పుడు సూర్యుడు యొక్క భార్య ఏం చేసిందంటే, ఇతను పరపురుషుడేమో అని చెప్పేసి ఆ నోట్లో పడినటువంటి వీర్యాన్ని ముక్కుల ద్వారా, అంటే ముక్కులో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా బయటికి విడిచిందంట. బయటకు విడిచినప్పుడు ఆ వీర్యం ద్వారా, ఆ బయటపడినటువంటి ఆ వీర్యం ద్వారా అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు పుట్టారనమాట. అంటే అశ్విని దేవతల యొక్క పుట్టుక ఎలాంటిదే అనంటే, ఇంత భయంకరమైనటువంటి భూతితో కూడిందనమాట. సూర్యుడు తన పురుషాంగాన్ని తీసుకొచ్చి తన యొక్క భార్య నోట్లో పెట్టి ఆ వీర్యం ఏదైతే ఉందో ఆ భార్య ఏం చేసింది, ఆ వీర్యాన్ని ముక్కుల ద్వారా బయటికి పంపించేసిందంట. పరపురుషుడు ఏమైతే నా భర్త కాదని అప్పుడు ముక్కులో నుంచి బయటపడినటువంటి ఆ వీర్యం ద్వారా అశ్విని దేవతలు అనేవాడు పుట్టారనమాట. మరి శ్రీలక్ష్మి గారు చెప్పాలా ఇది భూతా లేకపోతే నీతే అనేది, మీ యొక్క మత గ్రంథాల్లో మీ యొక్క దేవుళ్ళు చేసినటువంటి భూత పనులన్నింటిని కూడా నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా శ్రీలక్ష్మి గారికి వివరించిన తర్వాత ఆవిడ ఏమేమి మాట్లాడిందో వాటి అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకో విషయాన్ని చూద్దాం. ఇది పద్మపురాణం సృష్టికాండం 44వ అధ్యాయం 125 నుంచి 127 శ్లోకాలు అనమాట. ఇది ఇంకా భయంకరమైన జుగుప్సాకరంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మన షార్ట్ ఫిల్మ్లో కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను అనమాట. చూడండి ఇక్కడ, ఇది ఇక్కడ ఏమని ఉంటుందంటే, శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవిత రద్దు జరుగుతున్నప్పుడు ఈ అగ్ని హఠాత్తుగా వస్తాడనమాట. వచ్చినప్పుడు అప్పటికే శివుడు తన యొక్క భార్యతోటి సెక్స్లో పాల్గొని సగం వీర్యాన్ని ఆమె వేణులో వదులుతాడు, మిగిలినటువంటి సగం ఉంటుంది, ఇది వృధాగా పోకూడదు, నువ్వు వచ్చి ఆ వీర్యాన్ని తాగు అని బలవంతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్ని మీద అత్యాచారం చేసినట్టే శివుడు, అగ్నిదేవుడి మీద అత్యాచారం చేసి శివుడు ఏం చేశాడంటే తన పురుషాంగాన్ని అతని నోట్లో పెట్టి వీర్యాన్ని వదులుతాడు. చూడండి ఒకసారి, ఇది నేను శ్లోకం ఇచ్చాను ఇక్కడ, సాంస్క్రిట్ శ్లోకాన్ని ఇచ్చాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను, అలాగే తెలుగులో కూడా ఇక్కడ నేను పెట్టాను చూడండి. శివుడు ఇలా పలికిన, నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతూ ఉండగా నువ్వు చిలక రూపం ధరించి హఠాత్తుగా వచ్చావు, సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను, మిగిలిన సగం వీర్యం అలాగే ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుమని అగ్నిదేవుడితో శివుడు పలికెను. అప్పుడు శివుడు తన పురుషాంగాన్ని అగ్ని నోటిలో పెట్టి వీర్యాన్ని త్రాగించాడు. ఆ విధంగా అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు. ఆ శ్రీలక్ష్మి గారు చెప్పాలి ఇది నీత లేకపోతే భూత అనేది, ఎంత జుగుప్సాకరంగా ఉందో. పైగా శ్రీలక్ష్మి గారు మీరు ఇక్కడ గమనించాలా, ఇక్కడ ఏం జరిగిందా అంటే, శివుడి యొక్క వీర్యాన్ని అంటే శివుడి యొక్క పురుషాంగాన్ని అగ్నిదేవుడు నోట్లో పెట్టుకొని వీర్యం తాగుతున్నట్టుగా, అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు గొప్ప పని అయినట్టు దాన్ని తీసుకొని ఒక శివుడి యొక్క టెంపుల్ మీద దాన్ని ఒక విగ్రహం లాగా చెక్కారు అనమాట. ఇది వచ్చేసి మీరు కావాలంటే 7th సెంచరీ నుంచి 11th సెంచరీ మధ్యలో దీన్ని ఈ టెంపుల్ అప్పుడు కట్టినటువంటిది శివ టెంపుల్ అనమాట. ఇది ఎక్కడదే అనంటే చాప్రి, ఛత్తీస్గఢ్లోనే ఉన్నటువంటి చాప్రి అనేటువంటి ఆ ప్రాంతంలో
ఈ ఉన్నటువంటి శివుడు టెంపుల్ మీద ఇదిగో ఈ విగ్రహాన్ని చెక్కాను అనమాట. శివుడు యొక్క వీర్యాన్ని, శివుడు యొక్క పురుషాంగాన్ని అగ్నిదేవుడు తన నోట్లో పెట్టుకొని వీర్యాన్ని దాగుతున్నటువంటి ఆ పద్మపురాణంలో ఏదైతే ఉందో ఆ పద్మపురాణంలో ఉన్నటువంటి స్టోరీని ఇక్కడ చెక్కి పెట్టుకున్నారు చాలా భయంకరంగా. మరి ఈవిడ ఏదైతే శ్రీలక్ష్మి గారు ఉన్నారో మరి ఇది భూతు పనా లేకపోతే నీతి పని అనేది ఆవిడే చెప్పాల తర్వాత వీడియోలో. తప్పకుండా ఆవిడ మన వీడియోలు చూసిద్ది, ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవాలి ఆవిడ. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈయన మోసపోయింది. అప్పుడు చర్చికి పోయేటటువంటి ఆవిడని ఈ కరుణాకర్ లాంటి మతోన్మాదులు దుర్మార్గులు ఆవిడకి ఏవో మాయ మాటలు చెప్పి బైబుల్లో బూతులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఆవిడని డైవర్ట్ చేసినట్టుగా నాకు అర్థమైంది ఆవిడ మాట్లాడిన మాటల్లో. కాబట్టి శ్రీలక్ష్మి గారికి తెలియాల బూత్ అంటే ఏంది, అది బైబుల్లో ఉందా లేకపోతే హిందూ మత గ్రంథాల్లో ఉందా అనేది తెలియాల. తర్వాత శ్రీలక్ష్మి గారికి నేను ఇంకో మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఒక లాజిక్ మిస్ అయ్యారు శ్రీలక్ష్మి గారు, మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు మీ యొక్క మత గ్రంథాల్లో అంటే మనువాదుల యొక్క మత గ్రంథాల్లో ఇలాంటి భూత పనులు ఉన్నాయి కాబట్టి, అంటే వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళంతా కూడా ఇలాంటి భయంకరమైనటువంటి భూత పనులు చేశారు, అత్యాచారాలు చేశారు, ఇలాంటివన్నీ చేశారు కాబట్టి సింబాలిక్గా ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదైతే చేశారో వాటన్నింటిని కూడా శిల్పాల రూపంలో చెక్కి మీ యొక్క దేవాలయాల మీద పెట్టుకున్నారు వాళ్ళంతా పూర్వం రోజుల్లో. అంటే దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు బైబుల్లో కనుక భూత ఉంది అనుకోండి, మీరు చెప్పినట్లుగా క్రైస్తవులు కూడా ఆ భూత బొమ్మలను చెక్కి చర్చిల మీద పెట్టుకునేవారు. మరి చర్చిలు ఏ విధంగా ఉంటాయి నీకు తెలుసు కదా, శుభ్రంగా తెల్లగా తెల్లగా సున్నం కొట్టి పవిత్రంగా ఉంటాయి గోడలన్నీ కూడా. ఎటు వచ్చి మీ దేవాలయాల్లోనే ఇటువంటి భయంకరమైనటువంటి స్క్రీన్ మీద పెడతాను చూడండి కొన్ని బొమ్మలు, ఎంత జుగుప్సాపరంగా భూతుగా అంటే జంతువులతో కూడా మనుషులు సెక్స్ చేస్తున్నట్టుగా భయంకరమైనటువంటి ఆ భూత బొమ్మలన్నీ కూడా మీ యొక్క దేవాలయాల మీద ఉన్నాయి. ఎందుకంటే తెలుసా మీకు, ఎప్పుడన్నా ఆలోచించారా మీరు, ఇదిగో ఇలాంటి భూత విషయాలన్నీ కూడా భూత పనులన్నీ కూడా మీ దేవుళ్ళు చేశారు, అవి మీ గ్రంథాల్లో చక్కగా రాసుకున్నారు మీ టెంపుల్స్ మీద, ఆ గ్రంథాలలో సారాన్ని అంతా కూడా మీ టెంపుల్స్ మీద మీరు ఈ విధంగా శిల్పాల్లాగా చెక్కి పెట్టుకున్నారు. కారణం అదనమాట, మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు ఉన్నాయనంటే మీ గ్రంథాల్లో భయంకరమైనటువంటి భూతులు ఉండబట్టే. ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు, ఇది మూడవ పీపీటీ అనమాట చూపించడం, ఇలాంటి భూత బొమ్మలు చేశారు మీ దేవుళ్ళు కాబట్టి మీ దేవాలయాల మీద ఆ విధంగా భూత బొమ్మలు చెక్కున్నారు. మీరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి శ్రీలక్ష్మి గారు, ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారండి శ్రీలక్ష్మి గారు, కరుణాకర్ గారు ఎలా మిస్ అయ్యాడు ఒకసారి ఇది ఈ బొమ్మ చూపించి నీ సెల్ఫోన్లో కరుణాకర్ గారికి పంపి స్క్రీన్ షాట్ తీసి, ఇదిగో ఈ బొమ్మని ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడు, అగ్ని ఏం చేస్తున్నాడు రా, ఒరే కరుణాకర్గా ఏందిరా ఇది, నువ్వు నన్ను మోసం చేసావు మొన్న ఇంటర్వ్యూలు ఇవన్నీ చెప్పలేదు నువ్వు అని ఒకసారి వాడు స్క్రీన్ షాట్ తీసి పంపించి వాడిని అడగండి కరుణాకర్గా ఏందిరా ఇది అని చెప్పి. అది విషయం తర్వాత నేను చెప్తానులే కరుణాకర్ గారి గురించి వాడి చరిత్ర ఏంటనేది నీకు వివరంగా నేను చెప్తాను. సరే ఇప్పుడు మనం టక్కటక్క ఇవన్నీ చూద్దాం. మనం ఇక్కడ అష్టమస్కందము శ్రీమద్ భాగవతము అష్టమస్కందము 12వ అధ్యాయం 14 నుంచి 34 శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ శివుడు విష్ణువుని రేప్ చేసినటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ శివుడు విష్ణువుని రేప్ చేసినటువంటి సందర్భం, బలవంతంగా ఆవిడ అంటే విష్ణువు మోహిని రూపాన్ని ధరించి స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు ఆవిడ ఇష్టం లేక వెళ్ళిపోతున్నా సరే బలవంతంగా జుట్టు పట్టుకుని లాగి మరి శివుడు ఆ విష్ణువుని అనుభవిస్తాడనమాట. సో ఆ స్టోరీ ఎట్లాగుందో చూడండి. ఇక్కడ ఇది భాగవతంలో ఉంటుంది, భాగవతంలో అష్టమస్కందము 12వ అధ్యాయంలో 14 నుంచి 34 శ్లోకాలు కనుక మనం చదివితే ఇదంతా ఉంటుంది. చూడండి శ్రీలక్ష్మి గారు ఒకసారి మీ శివుడు విష్ణువుతో చేసినటువంటి భూత పని మీకు చదివి వినిపిస్తాను చూడండి. భగవానుడు పలికెను, దైత్యులు అమృత పాత్రను అపహరింపగా దేవతల కార్యముల నొనరింపదలిసి దైత్యులను సమ్మోహనపరచుటకై నేను స్త్రీ రూపమును ధరించితిని. సురసత్తమ, కాముకులకు మిగుల ఆదరణీయము కామోత్పాదనము నాకు నా ఈ రూపమును నీకు నేను చూపించగలను అన్నాడు. ఎవరు విష్ణువు చెబుతున్నాడు శివుడితోటి నా రూపాన్ని చూపిస్తాను చూడు ఒకసారి, వాళ్ళని ఎలా సమ్మోహింపజేశాను నేను, ఆ రూపాన్ని నేను ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు అని చెప్పేసి విష్ణు శివుడితో చెబుతున్నాడు. శుకుడు పలికెను, విష్ణు భగవానుడు ఇట్లు పలుకుచు అచ్చటనే అంతర్హితుడయ్యాను. మహాదేవుడు ఇట్లు ఉమాదేవితో పాటు నలువైపులా సూపులు సారించుచు అచ్చటనే ఉండెను. తదనంతరము మహాదేవుడు నానా విధములకు పుష్పములు ఎర్రని చిగురుటాకులు గల వృక్షములచే శోభిల్లు ఉద్యానవనమునను ఒక స్త్రీ రత్నమును దర్శించెను. ఆ స్త్రీ అచ్చట కందుక క్రీడ యందు ఆసక్తి అయి ఉండెను. వస్త్రావృతమగు నామె
వితంబ దేశంలో మేక మొలనూలు శోభిల్లు చుండెను. ఇవన్నీ కూడా ఏందంటే ఇక శివుడు తన భార్యను పక్కన ఉంచుకొని కూడా స్త్రీ రూపం ధరించినటువంటి విష్ణువుని చూసి వెంటబడతాడనమాట. ఎట్లా వెంటబడతాడంటే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఇక్కడ. ఇది 22వ శ్లోకం. ఆమెను చూచుట చేత, ఆమె చే చూడబడుట చేత కలత చెందిన మనస్సు గలవాడు నాకు రుద్రుడు తన్ను సమీపం ఉన్న ఉమాదేవిని విస్మరించను అనంది. అంటే తన భార్య పక్కన ఉన్నప్పటికి కూడా తన భార్యని విస్మరించి ఆ పరాయి స్త్రీ వెంట పరిగెత్తుకుంటా పోయాడు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా రాసిందన్నమాట. ఆమె శంకరుని వివేకమును హరించునది అయిన ఆమె యొక్క హావభావములసే కామాతురుడై భవాని ఎదుటనే సిగ్గు విడిచి ఆ సుందరి కడకు వెడలెను. తన యొక్క భార్య ముందే ఆ సిగ్గు విడిచి భార్యను ఆడ వదిలిపెట్టేసి ఆ పరాయి స్త్రీ వెంట పరిగెత్తుకుంటా పోయాడంట ఎవరు శంకరుడు. తర్వాత చూడండి, మహాదేవుడు కూడా ఆ ఆడ ఏనుగు వెంట పరిగెడు మగ ఏనుగు వలె ఆ సుందరిని అనుసరించను. ఆడ ఏనుగు వెంట మగ ఏనుగు కనుక పరిగెత్తినట్టుగా శివుడు ఏం చేశాడు, విష్ణు వెంట పరిగెత్తాడంట. అప్పట మహాదేవుడు అతివేగముగా వెంట పరిగెడుచు ఆ సుందర కేశపాశమును జుట్టుకొని సమీపమునకు లాగుకొని ఇష్టపడకపోయినను ఆమెను బాహువులచే ఆలింగనము చేసుకొనెను. చూసారా శివుడు ఏం చేశాడంట, పరిగెత్తుకుంటూ పోయి విష్ణువు ఆట రూపం ధరించినటువంటి విష్ణువు యొక్క వెంట్రుకలను పట్టుకొని కౌగులించుకొని వాటేసుకున్నాడంట. చూడండి తర్వాత ఏం జరిగింది, రాజా మగ ఏనుగు ఆడ ఏనుగును ఆలింగనము చేసుకున్నట్లు భగవాన్ మాయా నిర్మితముగు స్థూల నితంబయు నగు ఆ సుందరి మహాదేవునిచే కౌగులించుకొనబడినదై విడిపోయిన జుట్టు ముడితో ఆయన బాహుబంధనము నుండి విడిపించుకొని వేగంగా పరిగెడను. చూసారా విష్ణువు స్త్రీ రూపం ధరించినటువంటి విష్ణువు ఆ శివుడి యొక్క కవిగుల నుంచి విడిపించుకొని పరిగెత్తుకుండా దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఏంది, ఇష్టం లేకపోయినా సరే విష్ణువుని శివుడు రేప్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ రుద్రుడు శత్రువునకు మన్మధునిచే జయింపబడిన వాడై అద్భుత కర్ముడు మోహిని వేషధారీనకు విష్ణు యొక్క పదవిని అనుసరించను. అంటే మన్మధుని చేత జయించబడ్డాడు శివుడు. తర్వాత చూడండి, ఋతుమతి యగు కరుణుని అనుసరించు మత్త గజరాజు వలె నీ సుందరిని అనుసరించు అమోఘ వీరుడగు మహాదేవుని రేతస్సు స్ఖలితమయ్యను. అది ఇక ఏం చేశాడు, ఆ విష్ణువును చూసి అందంగా స్త్రీ రూపంలో మారిపోయాడు కదా విష్ణువు, చూసి ఇతను ఏం చేశాడు ఇక స్ఖలనం అయిపోయిందంట. వీర్యం అనేది బట్టలోనే స్ఖలనం అయిపోయింది ఎవరికి, శివుడికి.